This is the credit of Sonia Gandhi. UPA chairperson, not only that, other issue like SC, ST, OBC, okate unde parliament committee. Dani pakkak vetteshi, ayya ma janaba veru. Vala SC, ST la separate vettandi, ma janaba ku separate kavalante, adi kuda parliament lo, Meera Kumari, speaker ga, abe anadunnatundi Rahul Gandhi, Sonia Gandhi chepte, ma reservation edi separate parliament committee ayindi OBC 2013 lo. Ivala ma reservation edikochindante double digit vastaledu ma criminal air pettaru dani gurinche malla OBC MPs convener ga Sonia Gandhi gariki letter rasanu ade vidhanga Mallikarjun garige rasanu 20 tedina parliament lo tappan sariga edaithe jarugutunnado caste wise census adhe vidhanga criminal ethiyale ma department OBC department and ministry ee moodu issues lalo Delhi lo constitution club lo 20 tedi nadu sayantram ed parliament nalugage ipothe 5 nunchi 7 varaku meeting pettanu enduku cheptunnante iyala vote bank badugu balaina vargaladu unnadi ennikallo gelvalante attaduna pradhanikam aina inkodu kuda cheppindu madhya tarati variki em jenu em chesinavra babu madhya tarati tarani vote cheppu gas dara venchinavu petrol dara venchinavu diesel dara venchinavu nuvu ee madhya tarati vadu sachipothunnadu ida koti shollanu koti chestunavu adani ambali income emte nuvu raaka mundu aina indian industries unde aina kinta labham etta iyala number 1 aindu prabhu ఏది మన దేశంలో కుబేరులల్ల మరి ఎవరికైతే ఏ పేదోనికి లాభం చేశారో నరేంద్ర మోడీ ఒకటి చూయించు కేవలం 27 మంది మంత్రులకు చేస్తే అయిపోయినట్టేనా నీ మంత్రులకు చేస్తే అయిపోయిన కిందోనికి ఏమవుతుంది ఇయాల మా జనాభా లెక్కలు చేస్తే మేము కూడా అడుగుతాం ఇయాల 50గా 52% పెరిగింది మాది మాకు కూడా రిజర్వేషన్ పెంచాలని అడుగుతాం మా డిపార్ట్మెంట్ పెంచాలని అడుగుతాం మా బడ్జెట్ పెంచాలని అడుగుతాం అందుగురించి వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఒకప్పుడు ఇంద్రగాంధీ రాజీవ్ గాంధీ అంబడు ఇంద్రగాంధీ ఉండే ఇయాల మన దగ్గరికి ఎందుకు దూరం అవుతున్నారో దాని మీద కూడా పార్టీలో డిస్కషన్ జరగాలి వాళ్ళకు అనుకూలంగా మనం చేయాలి అప్పుడే ఓటు ప్రజలలో మార్పు వస్తుంది ఇన్ని రోజులు ఇంద్రమ్మ ఇచ్చింది భూ సంస్కరణ చేసింది బ్యాంకు నేషనలైజ్ చేసింది దున్నేవాడికి భూమి ఇస్తే ఆ భూములు కూడా అసైన్ భూములు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది డెవలప్మెంట్ పేరు మీద కనుక దీని మీద తప్పనిసరిగా ఢిల్లీలో మాట్లాడతా అందరి ఎంపీలను పిలుస్తున్నా దీని ద్వారా మళ్ళా ప్రజలలో పోయి తప్పనిసరిగా మళ్ళా ఇంద్రగాంధీ లాగా మళ్ళా ఇయాల సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా మల్లికార్జున్ నాయకత్వంలో మల్లు మళ్ళీ బడుగు బలైన వర్గాలకు దగ్గర కావాలన్నదే మన ఉద్దేశం అప్పుడే నిజమైన వీకర్ సెక్షన్ పార్టీ మల్ల ప్రజలకు అర్థం కావాలి వచ్చే 2023-24 లో పార్లమెంట్ గాని ఇక్కడ ఒక దినం ఒక సంవత్సరం ముందే ఎన్నికలు కాబట్టి మల్లను ప్రజల దగ్గర పోవాలి మేము మీ పక్కన ఉంటాం ఏ పేదవానికి అన్యాయం జరిగినా వారి గురించి మాట్లాడతామన్న ఉద్దేశంతో ఈ ప్రశ్నలో చెప్తున్నా తప్పనిసరిగా ఇవాళ ఓటు మీద వస్తుంది గెలుపు వస్తుంది ఓడిపోయినంత మాత్రమే డిజర్వ్ ఏది హత్య కావద్దు